కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో గల కత్తుపూడి సీతంపేటలో ఈ నెల జూన్ 14వ తారీఖున నిర్వహించబోవు జనసేన వారాహి యాత్ర సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నియోజకవర్గంలో గల జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. అనంతరం వారాహి యాత్రకు సంబంధించిన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన వాలంటీర్స్ కు చేయబోయే కార్యక్రమాల పట్ల శిక్షణ ఇస్తూ పలు సూచనలు అందించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు వారాహి యాత్ర రాష్ట్ర వాలంటీర్ కోర్ కమిటీ బోడపాటి శివదత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన వారాహి యాత్ర ఈ నెల జూన్ 14న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకుని అన్నవరం నుండి భీమవరం వరకు యాత్ర కొనసాగనున్నదని, వారాహి యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, వారాహి యాత్రలో భాగంగా కత్తిపూడి రహదారిపై బహిరంగ సమావేశం నిర్వహించబడుతుందని, ఈ సమావేశానికి సుమారు 150,000 జన సైనికులు తరలి వస్తారని, వాలంటీర్లందరూ బాధ్యతలు చేపట్టి వారాహి యాత్ర విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ మరియు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయవంతానికి నియోజకవర్గాల గల జన సైనికులందరూ కలిసి పనిచేయాలని, రానున్న ఎన్నికల నేపథ్యంలో విజయవంతం చేసి జనసేన పార్టీ సత్తా చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, కత్తిపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు పోసిన శ్రీను, కత్తిపూడి జనసేన నాయకులు డాక్టర్ ఎందన్న సతీ వీర్రాజు, రౌతులపూడి జనసేన నాయకులు షేక్ సాలిం మరియు నియోజకవర్గ జనసేన నాయకులు అన్నవరం మండపం కత్తిపూడి ఇతర గ్రామాల జన సైనికులు పాల్గొన్నారు. కొన్ని తొమ్మిదిసార్లు అవన్నీ జాగ్రత్త మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం మార్కెట్స్ అన్ని పెడతారు. సో వాటికి మనం ముందుగా కూర్చొని మనం మళ్ళీ కంట్రోల్ తెచ్చుకుంటాం. ఎవరో మన వాళ్ళు వచ్చారు కదా, మన బంధువులు వచ్చారు, మన వాళ్ళు పంపించారు కదా, ఆ అడ్రస్ చేసుకుని ఉంటారు. ఈ ఆలోచించాలి ఎందుకంటే ఈ యొక్క అధికారం ప్రభుత్వం వైసీపీ అరాచక పాలన చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులను తీసుకొచ్చింది. చాలా ఇబ్బంది పెడతారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు లేని మాటలు ఏ విధంగా సరే అబద్ధమని చెప్పి నమ్మించారు ప్రజలను చెప్పి ఇస్తాను సరే ప్రజలకు మాటలు వచ్చారు. ఆల్రెడీ మీకు తెలుసు రిపోర్ట్ అంటే మనం చూడండి ఎలా తప్పుకోవాలి, ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత కాలం మనందరం కూడా అక్కడ నిలబడాలి, ఆచర్య తీసుకోవాలి. అండ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహి యాత్ర విజయవంతం చేయడానికి శక్తి మంచం లేకుండా కృషి చేసి కత్తిపూడిలో జరిగే భారీ బహిరంగ సభని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తూ సభ దగ్గర అందరూ జరగకుండా చూసుకొని పూర్తి బాధ్యత నిర్వహించి విజయవంతం చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున జై జనసేన. నమస్తే అండి, నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అలాగే వారాహి రాష్ట్ర యాత్ర వాలంటీర్స్ కోర్ కమిటీ మెంబర్ని. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ కత్తిపూడి దగ్గర మేము మా జన సైనికులందరూ కూడా సమావేశం అయ్యాం. ప్రత్యేకించి
ఇక్కడ వారాహి యాత్ర జూన్ 14వ తేదీన అన్నవరం నుంచి మొదలై భీమవరం వరకు ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది అనుకుంటున్నాం అని చెప్పి ఉచిత మనసుతో స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్పు ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకుంటున్నారో అది నెరవేరాలి ఖచ్చితంగా అనే ఒక మంచి సంకల్పంతో మా జన సైనికులు సుమారుగా 120 నుంచి 150 మంది మధ్యలో ఈరోజు ఈ యొక్క కత్తిపూడి నుంచి అన్నవరం నుంచి కూడా మా జన సైనికులు ముందుకొచ్చారు. సో వాళ్ళందరూ కూడా రేపు సభలో వాలంటీర్స్గా ఉంటారు. సో ప్రతి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో ముఖ్యంగా ఆయన చూసేది ఏంటంటే సభకు వచ్చిన వాళ్ళు సామాన్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, సభ చూడాలనుకుని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మహిళలకు ఇబ్బంది అవ్వకూడదు అలా అని చెప్పి ఆయన ఒక దూర ఆలోచన చేసి ఆయన ఏం చేశారనంటే కొన్ని 30 నుంచి 40 కమిటీల మేర నియమించి మెడికల్ అంబులెన్స్ ఎమర్జెన్సీ అంబులెన్స్ని నియమించారు, ఫుడ్ కమిటీని నియమించారు, ఆ యొక్క వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటర్ కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున స్నాక్స్ కానీ వచ్చిన వాళ్ళకి. సో ఇలాగ ప్రతిదీ కూడా ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో జరగాలని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు సూచనలు ఇస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈరోజు వాలంటీర్స్ కమిటీలో మా యొక్క ఈ యొక్క 120 సుమారుగా 130 మంది వాలంటీర్స్ని ఇక్కడి నుంచి మేము తీసుకున్నాం. సో మన దగ్గర మా ఆలోచన 500 మంది వాలంటీర్స్ నుంచో పెట్టినా సరిపోదేమో, ఎందుకనంటే సుమారుగా 150 నుంచి పైనే ప్రజానీకం అక్కడికి వచ్చే సూచనలు ఉన్న సమాచారం మాకుంది. సో ఖచ్చితంగా మేము దాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా మా పండగ మొదలవుతుంది మరి జూన్ 14వ తేదీన ఆ పండగని మేము విజయవంతం చే మరింత ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. ఏదైతే వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్య నినాదం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఖచ్చితంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు, వైసీపీని గద్దె దించి బయటకు పంపిస్తారు. ఇది జరిగి తీరుతుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా సరికొత్త మార్పు తీసుకురావడానికి ముందుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.